డ్రగ్స్, గంజాయి, దీన్ని నియంత్రణ చేయడానికి ఈరోజు మేజర్ డెసిషన్స్ రెండు డెసిషన్ తీసుకున్నాం. ఒక స్టాండింగ్ సబ్ కమిటీ, కేబినెట్ సబ్ కమిటీ, వంగలపూడి అనిత హోమ్ మినిస్టర్ చైర్మన్, లోకేష్ మెంబర్, కొల్లూరు రవీంద్ర అనదర్ మెంబర్, సత్యకుమార్ యాదవ్ అనదర్ మెంబర్, గుమ్మడి సంధ్యారాణి అనదర్ మెంబర్. ఈ ఐదు మందితో ఒక కేబినెట్ సబ్ కమిటీ. ఇంకో పక్క దీనిపైన ఒక టాస్క్ ఫోర్స్ కూడా ఆర్గనైజ్ చేశాం. ఆ టాస్క్ ఫోర్స్ హెడ్ కింద ఈ మొత్తం కూడా మన ఐజీ ర్యాంక్ లో మన ఆర్టీ కదమా ఆకే రవికృష్ణ గారిని హెడ్ కింద పెట్టాం. దానికి ఒక 600 మంది, దగ్గర 500 మంది స్టాఫ్ను కూడా 559 ఆ ప్రాంతంలో ఎంతమంది కావాలన్నా అంతమంది మెంబర్స్ కూడా ఇస్తున్నాం, ఆ స్టాఫ్ కూడా ఇస్తున్నాం. ఎస్ఐపిబి మారుగా ఒకవేళ అవసరమైతే ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడానికి కూడా ఇస్తాం. ప్రివెన్షన్ టోటల్ కంట్రోల్ ఆఫ్ గంజాయ్, డ్రగ్స్ అండ్ ఆల్సో ఇల్లిసిట్ లిక్కర్ ఎవ్రీథింగ్ చేసేట్టుగా ఒక ప్రోగ్రామ్ డిసైడ్ చేశాం. అది ఈ రోజు నుంచి వాళ్ళు కూడా ఆపరేట్ చేస్తారు. వాళ్ళకు 2% ఇన్ లిక్కర్ పాలసీలో ఫండ్స్ కూడా పెట్టాం. మొత్తం కలెక్షన్లో 2% వస్తుంది. అక్కడ కొంతమంది అడిక్ట్ అయిపోయి ఉంటే డీ అడిక్షన్ సెంటర్స్ కూడా పెట్టడం, ఇంకా కొన్ని సజెషన్స్ వచ్చాయి. ఈ రోజటి నుంచి నేను చూశాను చాలా క్రైమ్స్ అన్నీ కూడా గంజాయి తాగడం, లిక్కర్ మత్తులో పోవడం, డ్రగ్స్ మత్తులో పోవడం, ఇష్టానుసారంగా లా అండ్ ఆర్డర్ బ్రేక్ చేసే పరిస్థితికి వచ్చారు. వాళ్ళకి హెచ్చరిస్తున్నా, ఇంకా రాబోయే రోజుల్లో మీ జీవితాలను మీరు నాశనం చేసుకోవాలంటే తప్పుడు పనులు చేయండి, లేకపోతే మెయిన్ స్ట్రీమ్కి రండి. మెయిన్ స్ట్రీమ్కి రాకపోతే మాత్రం ఇబ్బంది వదిలిపెట్టం, సమస్య ఉండదు. ఎక్కడ చూసినా సీసీటీవీ కెమెరాలు పెడుతున్నాం, టెక్నాలజీ ఉపయోగిస్తున్నాం. ఎవరైనా ఇలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళందరినీ ఏ విధంగా కేబినెట్లో కూడా చాలా సీరియస్గా మాట్లాడుకున్నాం. అవసరమైతే వీళ్ళని సంఘ ద్రోహులుగా సమాజం నుంచి సెపరేట్ చేసే విధానాలు ఏమున్నాయో కూడా ఆలోచిస్తున్నాం. ఇప్పుడు రౌడీషీటర్స్ పెడతాం, అవసరమైతే ఇలాంటి వాళ్ళని ఎక్కడ విదేశాలకు కూడా పోకుండా బ్యాన్ చేయడం, అదే మరి పోలీస్ స్టేషన్ కూడా వాళ్ళు ఫోటోలు పెట్టడం, ఏమేం చేయగలుగుతాం అన్ని ఆలోచిస్తున్నాం. దీనికి అవసరమైతే ప్రత్యేకమైన చట్టం తీసుకొస్తాం, ఆ చట్టాన్ని కూడా పకడ్బందీగా పదును పెట్టిస్తాం. గంజాయి ఎవడు పండించడానికి వీల్లేదు, ఎవడు ట్రాన్స్పోర్ట్ చేయడానికి వీల్లేదు, ఎవడు కన్జ్యూమ్ చేయడానికి వీల్లేదు. ఎవరన్నా చేస్తే అదే లాస్ట్ డే. ఈ రాష్ట్రంలో ఎక్కడైనా సరే డ్రగ్స్ వస్తే అది కూడా సీరియస్ చెప్తున్నా, వాళ్ళని వదిలిపెట్టే పరిస్థితి ఉండదు. లిక్కర్ కూడా ఇష్టానుసారంగా ఎవరంటే వాళ్ళు చేస్తే మాత్రం ఎవరిని వదిలిపెట్టాం. ఒక పాలసీ ఇచ్చాం, ట్రాన్స్పరెంట్ పాలసీ ఇచ్చాం. మా పార్టీ వాళ్ళకు కానీ అధికారులకు కానీ మిత్రపక్షానికి కానీ అపోజిషన్ కూడా హెచ్చరిస్తున్నాం. వాళ్ళేం పతివ్రతలేం కాదు, బుర్రజల్లే కార్యక్రమం చేస్తూనే చేసే భాగవతాలు అన్నీ చేస్తూ ఉంటారు. అందరికీ వార్నింగ్ ఇస్తున్నా, చాలా స్ట్రిక్ట్గా ఉంటాం. ఏదైతే పాలసీ పెట్టారో ఈ పాలసీ తూచా తప్పకుండా ట్రూ స్పిరిట్తో ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత ఉంది. అందుకే మేము పాత పాలసీని అంతా కూడా ఇచ్చేసి కొత్త లిక్కర్ పాలసీ తీసుకొచ్చాం. ఈరోజు ఏదైతే ఈ టాస్క్ ఫోర్స్ అండ్ సబ్ కమిటీ ఈ రెండు కూడా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు. ఎక్కడ ఏ మాత్రం రాజీ లేకుండా వీళ్ళని కంట్రోల్ చేసే బాధ్యత తీసుకొస్తాం. ఇంకొక పక్కన మూడో కమిటీ కూడా ఒకటి వేసాం. ఎప్పటికప్పుడు ధరలు నియంత్రణ చేసే కమిటీ ఒకటి వేసాం.